హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటీఎన్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో మీకు ఎవరో చెప్పిన ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో స్టేటస్లో మనం కొన్నిసార్లు మన స్టేటస్లో ఫొటోస్ పెడుతూ ఉంటాం కదా, ఫొటోస్ మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటాం కదా, దాంట్లో కలర్ చేంజ్ చేసుకుంటా ఉంటుంది కానీ ఫాంట్ చేంజ్ చేసుకోవడం ఉండదు. దాని గురించి నేను చిన్న ట్రిక్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం. వాట్సాప్లో మీకు ఇక్కడ ఫోటో తీసుకుంటాకే మీరు ఇక్కడ కెమెరా సింబల్ క్లిక్ చేస్తారు కదా, నేను ఇప్పుడు ఏదో ఫోటో తీసుకుంటాను. ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో మీద ఏదైనా మనం టైప్ చేయాలంటే పైన టీ బటన్ క్లిక్ చేస్తాం కదా, టీ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పి, హ్యాపీ బర్త్డే అందులో హ్యాపీ అని చెప్పి టైప్ చేస్తే సరిపోద్ది. ఓకే, హ్యాపీ అని టైప్ చేశాను. దీన్ని కలర్ చేంజ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇలాగా కిందకి పైకి జరుపుతూ ఉంటే ఈ కలర్ చేంజ్ అవడం అనేది జరుగుతుంది కదా. మనకి ఫాంట్ చేంజ్ అవ్వడానికి ఏం చేస్తాం, ఇక్కడ ఏ ఆప్షన్ లేదు కదా. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఈ కింద ఇలా పట్టుకుని ఇలా స్వైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సారీ, చూసారా సార్, ఇలాగా పట్టిని ఇలా స్వైప్ చేసినట్టయితే మీకు ఫాంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది హిడెన్ ఫీచర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికి తెలియకపోవచ్చు 99%. ఇది మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.